వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఆస్తులపై టీడీపీ నేతలు బహిరంగ చర్చలకు సిద్ధమా అని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి టీడీపీ శ్రేణులకు సవాల్ విసిరారు. తనపై కొందరు టీడీపీ సభ్యులు చేసిన ఆరోపణలకు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. కురుపాంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల అభిమానులతో జరిగిన ఈ ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథులుగా అరకు ఎంపీ గొట్టేటి మాధవి, ఏపీ టిట్కో చైర్మన్ ప్లీనరీ పరిశీలకుడు జమ్మన ప్రసన్న కుమార్ పలువురు హాజరయ్యారు. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా వెళ్తుంటే మీ టీడీపీ ఎక్స్ సర్పంచుల్ని టీడీపీ నాయకుల్ని ఒక నలుగురు ఐదుగురిని పెట్టి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అడ్డుకున్నారు. మూడు సంవత్సరాలు ఏం చేశారని అడ్డుకున్నారని వెనక నుంచి వీడియోలు తీసి ప్రచారం చేసుకొని ఈరోజు మీరేంటో ప్రజలందరికీ తెలుస్తుంది. ఈరోజు నేను ఒకటే సవాల్ విసురుతున్నా, మీకున్నటువంటి కొంతమంది కార్యకర్తలతోటే మీరు ఇలాంటి చిన్న చిన్న అడావిడం చేస్తే ఈరోజు వేల మంది మా సైన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వేల మంది ఈ సభ సాక్షిగా మేము ఒక్క ఆదేశం ఇస్తే చాలు, పొలి మేరకు కూడా తెలుగుదేశం తెలియజేస్తున్నా. ఈరోజు రాజకీయంగా ఎన్ని విమర్శలన్నా చేసుకోండి, మీ పార్టీ వేరు మా పార్టీ వేరు, వ్యక్తిగత విమర్శలు మహిళలని చూడకుండా మీరు చేసే విమర్శలు ఎవ్వరూ కూడా హర్షించరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నేనొక్కదనే కాదు, జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా సర్పంచులుగా ఎంపీ ఎంతోమంది ఈరోజు మహిళా నాయకురాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండండి. మీ భార్యలు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్నారన్నది మర్చిపోయి ప్రవర్తించొద్దు. ఎక్కడ ఏదైనా జరగచ్చు, కానీ కురుపాం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని గౌరవించుకునేటువంటి సంస్కారం పూర్వం నుంచి ఉంది. అటువంటి సంస్కారానికి మీరు తిలోదకాలిస్తే రాబోయే రోజుల్లో మీకు 2014 బుద్ధి చెప్పారు, 19 బుద్ధి చెప్పారు, ప్రజలు ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు అలాగే మన గిరిజన ప్రాంతాల్లో ఎన్నడూ మనం ఊహించలేనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా మన పాడేలో చూసుకుంటే మెడికల్ కాలేజ్, మన కురుపంలో చూసుకుంటే ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎప్పుడన్నా మనం అనుకున్నామా మన గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి ప్రాజెక్టులు వస్తాయని? అటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అలాగే మరి గతంలో చూసుకుంటే మరి ముందు పెద్దలు మాట్లాడారు పరిస్థితులు ఎలా ఉండేవన్నవి. ఈరోజు మరి వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ చిట్ట చివర గ్రామాలకు కూడా మన గవర్నమెంట్ ఏదైతే పథకాలు ప్రవేశపెడుతుందో వాళ్ళ చేతి వరకు అందుతున్నాయంటే గొప్పతనం ఎవరికి అని చెప్తే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ గొప్పతనం కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే, అలాగే మీ అందరి చల్లని ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం ఒకటి తీసుకెళ్ళాలి, ఈ గడప గడప ద్వారా మన మరలా మీకు చెప్తున్నాం, అవాకులు చివాకులు వ్యక్తిగత విమర్శలు చేస్తారు.
మార్చుకోండి అని హెచ్చరిస్తున్నాం ఈ వేదిక ద్వారా. కాబట్టి ప్రియమైనటువంటి